కంపెనీల తో బ్యాంకుల తో మాట్లాడి మీ అందరికీ కూడా ఆ జగనన్న తోడు వైఎస్ఆర్ చేయూత ఇవన్నీ ఇస్తున్నారు ఎందుకంటే మహిళలందరూ కూడా అభివృద్ధి అవ్వాలి మీ కాళ్ళ మీద మీరు ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇవాల్ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మీరు ఇవాల్ అనుకోవచ్చు సున్నా వడ్డీ మీరు కడుతున్నారని గతంలో చూసుకుంటే మనకి వడ్డీ ఏదైతే ఉందో సుమారు 14% ఉండేది జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే దాన్ని 8% కి తగ్గించారు అంటే సుమారు 5% తగ్గించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ఎందుకంటే మీరందరూ వడ్డీ భారం కూడా మీరు కట్టుకోకుండా దాన్ని కూడా తగ్గించారు కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు నిజంగా పక్క రాష్ట్రాలన్నీ కూడా తొంగి చూసాయి ఆంధ్రప్రదేశ్కే ఎందుకంటే సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే మన ఆంధ్ర రాష్ట్రమనే చెప్పాలి వాక్సినేషన్స్ ఇవ్వడంలోనూ వాలంటీర్ వ్యవస్థ వచ్చి కరోనా బయట నుంచి ఎవరు వస్తున్నారు ఏంటి మొత్తం అంత లిస్ట్ రాసుకొని వాళ్ళందరినీ వేరేగా స్కూల్స్ లో పెట్టి సమర్థవంతంగా ఎదుర్కొన్న వాలంటీర్ వ్యవస్థ నిజంగా పక్క రాష్ట్రాలు కూడా ఇవాళ వాళ్ళు వచ్చి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పెట్టుకోవడానికి చూస్తున్నాయి సర్వేల కోసం ఆర్బీకేస్ రైతు భరోసా సెంటర్లు నిజంగా మనకి ఇంత మంచి విత్తనాల దగ్గర నుంచి ఏం కావాలంటే మనం అక్కడ సచివాలయానికి వెళ్ళి మాకు ఇవి కావాలి అని మనం చెప్తే ఈ క్రాపింగ్ నుంచి మొత్తం అంతా కూడా అన్ని ఆన్లైన్ లోనే మనకి ఇంటి గడప వరకు తెచ్చిచ్చేస్తున్నారు పెన్షన్లే చూద్దాం మొన్న మే 1 హాలిడే మేడే అయినప్పటికీ తెల్లవారేసరికి పెన్షన్లు అందాయా లేదమ్మా ఇంటికి వచ్చి ఇచ్చేశారు వాలంటీర్స్ వ్యవస్థ వచ్చి కరోనా బయట నుంచి ఎవరు వస్తున్నారు ఏంటి మొత్తం అంతా లిస్ట్ రాసుకొని వాళ్ళందరినీ వేరేగా స్కూల్స్ లో పెట్టి సమర్థవంతంగా ఎదుర్కొన్న వాలంటీర్ వ్యవస్థ నిజంగా పక్క రాష్ట్రాలు కూడా ఇవాళ వాళ్ళు వచ్చి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పెట్టుకోవడానికి చూస్తున్నాయి సర్వేలకు వస్తున్నాయి ఆర్బీకేస్ రైతు భరోసా సెంటర్లు నిజంగా మనకి ఇంత మంచి విత్తనాల దగ్గర నుంచి ఏం కావాలంటే మనం అక్కడ సచివాలయానికి వెళ్ళి మీ జిఎన్ జ్యువెలర్స్ లో అక్షయ తృతీయ సంబరాలు బంగారు ఆభరణాలపై తరుగు లేదు మజూరీ లేదు ఆఫర్ ఏప్రిల్ 23 నుండి మే 3 వరకు మాత్రమే మేడే అయినప్పటికీ తెల్లవారేసరికి పెన్షన్లు అందాయా లేదమ్మా ఇంటికి వచ్చి ఇచ్చేశారు వాలంటీర్స్ ఇలాంటి మంచి వ్యవస్థ పెట్టారు మనకి ఆడపిల్లలు ఎక్కడికి వెళ్లకుండా రేషన్ కూడా ఇంటికి వచ్చేటట్టే ప్రతిదీ మన గుమ్మం వరకే వచ్చేటట్టు మంచి పరిపాలన ఎవరు అందిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే మనందరికీ తెలుసు దివంగత నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఆయన మొట్టమొదటిగా మొదలుపెట్టి ప్రజల హృదయాల్లో ఎప్పుడూ కూడా ఉండిపోయారు మరి ఆయన తరయుడు దాన్ని ఇంకొంచెం 2 అడుగులు ముందు వేసి 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ చేసి అదే కాకుండా ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా సరే ఆరోగ్యశ్రీ వర్తించేటర్ చేయడమే కాకుండా కిడ్నీ పేషెంట్స్ అవనివ్వండి క్యాన్సర్ పేషెంట్స్ అవనివ్వండి ఎవరైనా సరే వాళ్ళకి పెన్షన్లు కూడా 5000 నుంచి 10000 ఇచ్చారు వాళ్ళ మందుల కోసం ఇంత ఆలోచించే మనిషి నిజంగా మన వాళ్ళే ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది పక్క వాళ్ళు మనవాళ్ళ కాదా ఎవరు మనవాళ్ళ అన్నది పరిచయం చేసేదే కష్టం అలాంటిది మీ కష్టం అన్నింటిలోనూ మీ అందరి కష్టాల్ని ఆయన కష్టంగా తీసుకొని మీ అందరికీ చేదోడు వాదుడుగా ఒక అన్నగా నిజమైన ఒక అన్నగా ఒక తమ్ముడుగా అన్ని పథకాలు మహిళలకే అందాలి అని చెప్పి ఇచ్చారు ఇవాళ 27 లక్షల ఇళ్ళు ఎవరి పేరు మీద ఉన్నాయి మహిళల పేరు మీదే ఉన్నాయి మనకి ఇల్లు ఇవ్వడమే కాకుండా రేపొద్దున ఆ తలదాచుకున్న ఇల్లు రేపొద్దున మనకి కష్టంలో మన తనఖా పెడితే రుణం కూడా ఇచ్చే అవకాశం కూడా కల్పించారు ఇంతటి చక్కటి పరిపాలన ఇంతటి చక్క మనకి ఇస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ మధ్య మొన్న చూసాం మనం ప్రభుత్వం ఏమో చెప్తుంది టీడీపీ ప్రభుత్వం ఎందుకు ఇవాళ ఇన్ని పథకాలు కొన్ని ఆపేస్తే సరికదా అని విమర్శలు చేస్తున్నారు నిజంగా ఆ పరిపాలన వచ్చింది అంటే ఇప్పుడు ఇస్తున్న పథకాలన్నీ కూడా వాళ్ళు తీసేస్తారు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు అన్నీ చేసి మీకు పథకాలు రానివ్వకుండా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క మహిళనే మీరందరూ కూడా ఆలోచించాలి రేపొద్దున ఏది మనకి మంచి జరుగుతుంది ఏది అన్నది ఆలోచించి మీరు రానున్న కాలంలో ఎవరు ఎన్ని చెప్పినా ఏ ప్రభావాలకి మీరు లోనవ్వకుండా రేపొద్దున భవిష్యత్తులో మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఏం చేయాలమ్మా మళ్ళీ మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలి అవరా మీ అందరి కోరిక అదే కదా కాబట్టి మీరందరూ కూడా ఇదిగోండి ఇలా మీ మొహాల్లో సంతోషాలు చూడటానికే ఇవాళ సున్నా వడ్డీ కార్యక్రమంలో
मन की उठी मन सोपेट के मूड सारे मूड विड़ता की मन की मूड को डबेस्टर अन्नी चेसी पथका रास्टर काबट्टी प्रति ओक्क महिलने आलोचाली रेपొద్దున ఏది మనకి మంచి జరుగుతుంది ఏది అన్నది ఆలోచించి మీరు రానున్న కాలంలో ఎవరెన్ని చెప్పినా ఏ ప్రభావాలకు మీరు లోనవకుండా రేపొద్దున భవిష్యత్తులో మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఏం చేయాలమ్మా మళ్ళీ మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారి సీఎం అవ్వాలి అవరా మీ అందరి కోరిక అదే కదా కాబట్టి మీరందరూ కూడా ఇదిగోండి ఇలా మీ మొహాల్లో సంతోషం చూడడానికే ఇవాల సున్నవడ్డి కార్యక్రమంలో మనకి ఉట్టి మన సోపేటకి మూడు సార్లుగా అంటే మూడు విడతలకి మనకి 3 కోట్ల 72 లక్షలు వచ్చాయి ఇప్పుడు మనకి కోటి 43 లక్షలు ఇవాల మీకు అందజేస్తున్నారు అంతే కదండి మరి ఇవాల వచ్చాము ఇక్కడ ఏదో మాట్లాడుకున్నాం ఇంటికి వెళ్ళిపోయాము కాదు అనుకుండా ఇందాక శిరీష చెప్పింది మన की దిశ యాప్ ఉంది అని అది నిజంగా అది డౌన్లోడ్ చేయకపోవడం వల్ల చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు నేను కోరుకునేది ఏంటంటే తల్లులందరికీ కూడా ఆడ పిల్లలకి బయటికి వెళ్తుంటే మనం అందరం అడుగుతాం ఎక్కడికి వెళ్తున్నావ్ ఎందుకు వెళ్తున్నావ్ ఎవరు వెళ్తున్నావ్ అని మనం మాట్లాడాలి మగ పిల్లలు బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావ్ ఎవరితో వెళ్తున్నావ్ ఎందుకు లేట్ గా ఇంటికి వస్తున్నావ్ అడగాలి ఇవాల మనము మగపిల్లలకి సంస్కారం నేర్పిస్తే రేపొద్దున మన కోడళ్ళ జీవితం బాగుంటుంది ఆడవాళ్ళ జీవితాలు బాగుంటాయి తల్లులందరికీ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆడపిల్లల్ని ఎలా మానిటరింగ్ చేస్తామో మగపిల్లల్ని ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలి వారికి మనం చెప్పాలి సంస్కారం నేర్పాలి ఏమని అంటే బయట ఉన్నది మన అక్క చెల్లి తల్లితో సమానమని మనం ఇంట్లో నుంచి నేర్పిస్తేనే రే పొద్దున వాళ్ళు బయటికెళ్ళి పిచ్చి వేషాలు లేకుండా ఉంటారు కాబట్టి మీరందరూ కూడా దిశాపు మనకి ఎంత అవసరమో మన పిల్లలకి సంస్కారం నేర్పించడం కూడా అంతే అవసరం నేను అంటాను ఒక ఆడపిల్ల తల్లిగా ఏదైనా సంఘటన ఉంటే అసలు భయం వేస్తుంది ఇదివరకు రోజుల్లో ఆడపిల్లలు బయటికి వెళ్తేనే భయపడుతున్నారు మొన్నటి సంఘటన భర్త పక్కన ఉన్నారు గర్భిణి కూడా చూడకుండా వివక్ష లేకుండా చేశారు అది నిజంగా నాకు ఎంతో బాధ అనిపించింది ఎక్కడికి వెళ్ళిపోతుంది మానవతం అసలు అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ లో వాళ్ళే అలా అరిచినప్పుడు తల ఒక రాయి విసురుంటే దెబ్బకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ప్రజలు కూడా ఎలా తయారంటే చెడు జరుగుతున్నా చూస్తున్నారే తప్ప ఎవరు కూడా ముందుకు రావట్లేదు మీరు రేపొద్దున మీ పిల్లలకి ఇలా చేయకూడదు ఏదైనా తప్పు జరుగుతుంటే మీరు వెళ్లి ఖండించాలి ఒకళ్ళు ముందుకు వెళ్తే 10 మంది ముందుకు వస్తారు 10 రాళ్ళు వేస్తే ఏమవుతుంది దెబ్బకి పారిపోతారు అలాంటిది కూడా మనం నేర్పించాలని ఇవాల ఈ సందర్భం ఇంతమంది తల్లులు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా నా బాధ కాబట్టి మన జగన్ మోహన్ రెడ్డి గారు మనకి ఎంత సురక్షితంగా చూసుకుంటూ మంచి